రైతులకు సోలార్ పంపు సెట్లను అందించేందుకు చేపట్టిన నెట్ క్యాంప్ టెండర్లను రద్దు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజు శర్మకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో సోలార్ పంపు సెట్ ధర 3.5 లక్షల రూపాయలు ఉండగా 4 లక్షల రూపాయల ధర పెట్టడంపై ఆరోపణలు వచ్చాయి. ఈ అవకతవకల విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే టెండర్లను రద్దు చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.